అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. మరి ఈరోజు మరికొన్ని విషయాలు, చాలా లోతైన విషయాలు, మనకు అవసరమయ్యే మాటలని కొన్నిటి మనము విందాం, తెలుసుకుందాం. వాక్యం వినేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి, అంటే జాగ్రత్తగా ఉండాలి. మనస్సు ఎటు వెళ్ళకూడదు, మనిషి ఎటు వెళ్ళకూడదు. ఏమండి, వాక్యం చెబుతుంది కదా, సంపూర్ణ హృదయముతోనూ సంపూర్ణ ఆత్మతోనూ సంపూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ఆరాధించమని చెబుతుంది కదా. మనిషి ఇక్కడ ఉండి మనసు ఎక్కడో ఉంటే దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. ఎవరైనా కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేయగలరా చెప్పండి? ఎవరైనా కళ్ళు మూసుకుని డ్రైవ్ చేయగలరా? చేయలేరు. ఎందుకంటే కళ్ళున్నవాడే లోకాన్ని చూస్తాడు, జాగ్రత్తగా వెళ్ళగలడు. అలాగనే దేవుని వద్దకు వచ్చిన తర్వాత మనము ఆ లోకంలో ఉన్న విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే కళ్ళుండి కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేసినాడు ఎలా ప్రమాదంలో పడతాడో మనం కూడా అలాగే ప్రమాదంలో పడే పరిస్థితులు ఉన్నాయి. హల్లెలూయా. కనుక నేను వాక్యం చెప్పేటప్పుడు ఎవరిని అడుగుతానో తెలియదు, ఎప్పుడు అడుగుతానో తెలియదు. ఖచ్చితంగా ఆ ప్రశ్న మీలో ఎవరికో రాబోద్ది. ఎవరు జాగ్రత్తగా ఉంటే, ఎవరు అలర్ట్గా ఉంటే చాలా మంచిది. హల్లెలూయా. నా కళ్ళు ఎవరిని చూస్తాయో, నా చెవులు ఎవరి భావాలు సరిగ్గా లేవో ఖచ్చితంగా నాకు ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది. ఎమ్మటే నేను క్వశ్చన్ ఇస్తా, లేకపోతే ప్రశ్నిస్తా, లేకపోతే గద్దిస్తా, భయపడకుండా నేనున్నాను అనే విధంగా కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పరిస్థితి దగ్గర మనకి చాలా సమస్యలు అనేవి వస్తాయి. ఉదాహరణ చెప్పాలంటే జీవితం అంతా సమస్యలే, బ్రతుకంతా బాధలే, మనసంతా వేదనే. జీవితమే సమస్య, బ్రతికే బాధలు, మనసే వేదన. ఈ మూడు ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు తారసపడే విషయాలు. వాటిని జయించాలంటే, వాటిని గెలవాలంటే, మనము నిలవాలంటే మనం ఏం చేయాలి? మన జీవితంలో చెప్పే కదా, బాధలు, వేదన, సమస్యలు. కొన్ని అనుకోకుండా వచ్చే సమస్యలు ఉంటాయండి, అనుకోని ప్రమాదాలు వస్తాయి, ప్రమాదకమైన పరిస్థితులు మన పక్కకు వచ్చి చేరతాయి. ఆ ప్రమాదాలను తప్పించుకోవాలంటే మనిషి ఎక్కడికి వెళ్ళాలి? స్నేహితుడి దగ్గరికా, బంధువుల దగ్గరికా, భార్య దగ్గరికా, భర్త దగ్గరికా, లేకపోతే ఏమండి మనకున్నటువంటి ఆత్మీయుల దగ్గరికా? అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎటువంటి హెల్ప్ మనకు దొరకకపోవచ్చు. హల్లెలూయా. అది ఇచ్చేవాడు సమకూర్చేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే నీ దేవుడు. కీర్తన గ్రంథంలో 81వ కీర్తనలో పరిశుద్ధ గ్రంథం ఉన్నవాళ్ళు తీసుకోండి. కీర్తన గ్రంథము 81వ కీర్తనలో 6వ వచనము నుంచి ఇక్కడ ఉన్న మాటలు చూడండి. ఇక్కడ ఏనండి, 7వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆపద కాలమందు నీవు మర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. చాలండి, ఈ ఒక్క మాట గురించి తెలుసుకుందాం. ఈ కీర్తన ఆసావు రాసిన కీర్తన.
ఈయన ఒక భక్తుడు. ఈ భక్తుడు ఈ కీర్తనలో దేవుని వద్ద ఏం దొరుకుతుంది అనే విషయంలో రాస్తూ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆయన పలికినటువంటి మాట 7వ వచనంలో ఉన్న మాటని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎప్పుడండి ఆపదలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? మనం ఎక్కడున్నాం? ఆపదల్లోనే ఉన్నాం. దేవుని స్తోత్రం. ప్రయాణం వెళ్ళి తిరిగి వచ్చే వరక భయం, ఎక్కడ ఆపద వస్తుందనని. ఆపదలు వెంటాడుతూనే ఉన్నాయి. అంటే ప్రతి మనిషి జీవితంలో భయంకరమైన ఆపదలు వస్తాయి. ఆ ఆపద నుంచి తప్పించబడాలి అంటే ప్రభు ఒక్కడే. హల్లెలూయా. నీకు వచ్చిన సమస్య ఏదైనా, బాధ ఏదైనా, ప్రమాదకరమైన స్థితి ఏదైనా దేవుని వద్దకు వచ్చి, గోమైకోమ, దేవుని వద్దకు వచ్చి ఆయన అడిగితే ఆయన నిశ్చయముగా నీ ఆపదలను తొలగిస్తాడు. హల్లెలూయా. తొలగిస్తాడా తొలగించడా? గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తొలగిస్తాడా తొలగించడా? చెప్పండి. హల్లెలూయా. ఆపదలు అపాయములు రెండు చెప్పుకోవచ్చు. ఆపదలు అనొచ్చు, అపాయములు అనొచ్చు. హల్లెలూయా. ఈ ఆపదల నుంచి తప్పించబడటానికి మనము దేవుని ఖచ్చితంగా ఆశ్రయించాలి. ఆశ్రయించిన వాడు ఖచ్చితంగా ఆ రాబోతున్న ప్రమాదం నుంచి ఖచ్చితంగా తప్పించుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనము ఒక వ్యక్తిని గురించి బాగా చాలాసార్లు విన్నాం, వింటూనే వస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, యాకోబు. ఎవరండి? యాకోబుకి ఒక ఆపద ఉంది, ఒక అపాయం ఉంది. అది ఎవరి వల్ల వస్తుందంటే సొంత, అంటే అన్న ఊరికే ద్వేషాన్ని పెంచుకోవాలా, అన్న ఊరికే పగ పెంచుకోవాలా, అన్న ఊరికే తన మీద తిరుగుబాటు చేయటానికి ఇష్టపడలేదు. కారణం ఉంది. పోయిన వారం చెప్పాను, అంతకుముందు వారం చెప్పా, మోసం చేశాడు, ఆశీర్వాదాలు కొట్టేశాడు. హల్లెలూయా. అయితే నేను కథ మొత్తం చెప్పను. ఆపదని ఎలా జయించాలో, ఆ శోధని ఎలా జయించాలో, ఆ ప్రమాదాన్ని ఎలా జయించాలో అది మాత్రమే మీకు చూపిస్తాను. అపాయంలో పడ్డాడు, ఆపదలో పడ్డాడు, ప్రాణాంతకమైన పరిస్థితి ఎదురైంది. యాకోబుకి ఎంతమంది భార్యలు? ఇద్దరు భార్యలు. ఇద్దరు ఎవరో వేరు వేరేలా, ఒకింట్లో వాళ్ళేనా? సొంత అక్క చెల్లెళ్ళే. సొంత అక్క చెల్లెళ్ళే. మేనమామ కూతుర్లు వాళ్ళిద్దరు కూడా. ఇద్దరు మేనమామ కూతుర్ని చేసుకున్నాడు. ఏమండి, మేనమామ కూతుర్లు ఇద్దరిని చేసుకున్నాడు. ఎందుకంటే ఒకదాన్ని ఇష్టపడితే మరొకదాన్ని ఇచ్చాడు తన మామగారు. ఏం చేశాడండి? భలే లక్కీమేనండి. హల్లెలూయా. అవునా యాకోబు గారు? భలే లక్కీమేన్. ఎందుకంటే ప్రేమించిందేమో చిన్నదాన్ని. ఏమండి, దానికోసం ఆ 7 సంవత్సరాలు కొలువు చేసి చేసుకున్నాడు. చేసుకుంటే మామన్న నీకు ఇస్తానన్నాడుగా. చిన్న అమ్మాయిని ఇచ్చాడు, పెద్ద అమ్మాయిని ఇచ్చాడా? మోసం చేశాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అక్కడ మోసం చేసాడుగా, ఇక్కడ కూడా మోసపోయాడు. మోసపోయి పెద్ద కూతురు చేశాడు చీకట్లో. ఏం చేసి? మిసుకేసి, ముసుకేసి పెళ్లి చేస్తాడు. హల్లెలూయా. తీరా అదే అనుమతి మనకు వస్తుందండి. ఇప్పుడు మన క్రిస్టియన్స్ పెళ్ళిలో ముసుకేసి పెళ్లి చేయటం అవునా కదా? చెప్పండి, ముసుకేస్తారా? లేదు, మేలు మూసుకున్నారు కదా. హల్లెలూయా. ఆ మేలు మూసుకి తీసినాక చూస్తే ఎవరంటే ప్రేమించిన చిన్నది కాదు, పెద్దది. ఇదేంటి మామ, నన్ను అన్యాయం చేసావు, మోసం చేసావు, నాకు నేను కోరుకున్నది, నేను ప్రేమించింది చిన్న కూతుర్ని అయితే నువ్వేంటి పెద్ద ఇచ్చావంటే, ఒరే అల్లుడా నువ్వు బాధపడబాక, మళ్ళీ చిన్నదాన్ని కూడా నీకే ఇస్తాను, మరొక 7 సంవత్సరాలు నౌకరీ చేయమన్నాడు. చేశాడు. ఇద్దరం చేసుకున్నాడు. దేవుని కృపను బట్టి బాగా సంపాదించుకున్నాడు. తిరిగి వెళుతున్నాడు. వెళుతున్నాడు కానీ మనసులో నెమ్మది లేదు. వెళుతున్నాడు కానీ భయం అనేది తనలో ఉంది.
వెళ్తున్నాడు కానీ ఏమండి ప్రమాదం ఉందన్న విషయము గ్రహిస్తున్నాడు. వెళ్తున్నాడు కానీ నేను ఇబ్బందుల్లో పడతాననే బాధ ఆయనలో ఉండిపోయింది. ఆ బాధతో ఏం చేశాడంటే తన ఆస్తిని మూడు భాగాలుగా చేసి భార్యలను ఒకవైపుకి ఏమండి మూడు భాగాలని మూడు వాటాలు వేసి పంపిస్తున్నాడు. అయ్యా ఒక భాగం అన్నకి, ఎవరికంటండి, ఒక భాగము అన్నకి, ఒక భాగం తనకి, ఓ భాగం భార్యలకి, అలా వేసి వాటాలు పనిచేసి పంపిస్తున్నాడు. పంపిస్తే ఎక్కడాగిపోయినా ఎక్కడాగాడండి, అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు, ఎవరి కాళ్ళకే వాటాలు తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు చెప్పాడు, అయ్యా మీకు నా అన్న కనబడితే మీ సేవకుడైన యాకోబు నీకు పంపిస్తున్న బహుమానం ఇది, తీసుకోమన్నా చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఆగాడంటావు? దాక్కుండా కాగాడా? తప్పించకుండా కాగాడా? ప్రార్థన చేస్తా కాగాడా? మూడు విషయాల్లో ఏది చెప్పండి నాకు. ఆప్షన్ మీకు ఇచ్చాను, ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. ఎబ్బోకు రేవు దగ్గర ఆగిపోయాడు, సమస్య ముందుంచుకుని ఆగిపోయాడు. హల్లెలూయా. ఆగిపోయి అతను ఏం చేస్తాడంటే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభా నా అన్న నా మీద శత్రుత్వం కలిగి ఉన్నాడు, ఆయన క్రూరుడై ఉన్నాడు, కోపముతో ఉన్నాడు, నేను కనబడితే చంపడానికైనా వెనకాడకుండా ఉన్నాడు. ఎందుకంటే 400 మందిని వెనకాలేస్తున్నాడు ఆయన. ఎంతమందినండి ఏం చేయటాకి? యాకోబు దొరికితే కసక్ అయిపోవాలి అంతే, వాడు ఉంటాకి లేదు. నన్ను మోసం చేశాడు, నా ఆస్తిని, నా ఆశీర్వాదం పొందాడు, నన్ను ఒంటరిని చేశాడు, నన్ను అనాథం చేశాడు, నాకు రావాల్సిన దీవెనలు పొందేసి వెళ్ళిపోయాడు. వాడు ఖచ్చితంగా సంపన్నుడవుతాడు. అయినా సరే వాడు ఎలా ఉన్నా సరే వాడు చంపడం ఖాయం, నేను వాడిని చంపడం ఖాయం, చావటం ఖాయం, చంపడానికి ఖాయం. హల్లెలూయా. చాలా ఆలోచనతో వస్తున్నాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడంటే ఆగిపోయి పరిష్కారం వెతుకుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి దగ్గరికి వెళ్తే, నిజంగా చెప్పాలంటే వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు కదా, వెళ్ళేటప్పుడు సైన్యం వెళ్తాడు కదా. ఇంతమంది ఉండగా నాకేంటి అనే దీమా ఉంది ఆయనలో, ఆస్తి ఉండగా నాకేంటి అనే దీమా ఉంది ఆయనలో. ఇంతమంది ఉండగా ఆ ఒక్కడొచ్చిన నేను చేస్తాడనే ధైర్యం ఉందా? లేదండి. ఏదేమైనా ఏది అయినా పరిష్కారం చేయాలంటే దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే పరిష్కారానికి కర్త. హల్లెలూయా. ఎబ్బోకు దేవుని దగ్గర ఆగిపోయి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. హల్లెలూయా. ఇదే అనుకున్నాం, సమస్య కోసమే. హల్లెలూయా. అయితే గమనించండి పిల్లరా, దేవుడే నరుడై దిగివచ్చి యాకోబును సమీపించగా ఏమని యాకోబు దేవుని పట్టుకుని ఏమని పెనుగులాడాడు, ప్రార్థన చేశాడు, నన్ను దీవించే వరకు నిన్ను వదలనన్నాడు. దేవునికి ఆయనకి మధ్య జరిగినటువంటి తోపులాటలో యాకోబు చట్ట జారిపోయింది, అయినా కానీ విడవలేదు, వదలలేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నీ సమస్య పరిష్కారం అవ్వాలంటే నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేసి ఏమండి 10 రోజులు చేసినట్టుగా పిలవ్వాక, ప్రార్థన చేస్తే, పట్టుదలగా చేస్తే ఫలితం ఉంది. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. యాకోబు దేవునితో పెలుగులాడగా దేవుడైన యెహోవా యాకోబుని గూడి తొడగూటి మీద తన్నగా తొడగూడు జారిపోయినప్పటికీ యాకోబు దీవించే వరకు వదలలేదు, దీవించేశాడు. ఇక్కడి నుంచి యాకోబు పేరు ఇజ్రాయేలుగా మార్చబడింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, సమస్య ఒకటి దీవెనలు పొందాడు. ఇప్పుడు 2, యాకోబు తెల్లారక బయలుదేరి వెళ్తున్నాడు. అన్నకి తెలిసింది, దారి తెలిసింది, వస్తున్నాడు మీ తమ్ముడు, పలాన్ సాట ఉన్నాడు. ఏమండి అన్న తమ్ముడిని చంపడానికి వస్తున్నటువంటి సమయంలో యాకోబుని చూడగానే ఏశావు మనసు మారిపోయిందంట. దేవుని స్తోత్రం. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునినో. చాలు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అంతకుముందు ఏముంది ఆయనలో? ఒక సమస్య ఎదురుంది, ప్రమాదం ఎదురొచ్చింది, అపాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అపాయం పోయింది, సమస్య పోయింది, ప్రమాదం పోయింది, ఏం కలుగుతుంది అక్కడ? స్నేహము కుదురుతుంది. దేవుని స్తోత్రం. కుదురుతుందా లేదా చెప్పండి, కుదురుతుందా లేదా? అవునా కదా? హల్లెలూయా. చూడండి, చంపాలనుకున్న అన్న మారిపోయాడు, కొట్టాలనుకున్న అన్న మారిపోయాడు, దండించాలనుకున్న అన్న మారిపోయాడు, వాడు ఉండకుండా చేయాలనుకున్న అన్న మారిపోయాడు. దానికి కారణం ఏంటి? ప్రార్థన. ఏంటిదండి చెప్పండి,
నీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఎవరితో షేర్ చేసుకునే ఏ లాభం లేదండి. నీ సమస్య పరిష్కరించబడాలి అంటే నీ ఆపద కాలములు దేవుని దగ్గరికి వెళ్ళావు. నేను రాసిన పాటలో ఈ మాట ఉంది, ఆపద్ కాలములో ఆదరమిచ్చి ఆదరించిన ఆశ్రయ ప్రభువా, ఆపద్ కాలములో ఆదరమిచ్చి ఆదరించిన ఆశ్రయ ప్రభువా, నా ప్రాణ ప్రియుడా నా యేసు రాజా, నీకే నా స్తుతి స్తోత్రము, నీకే నా స్తుతి స్తోత్రము, నా యేసయ్యా నీకే నా స్తుతి స్తోత్రము, నా యేసయ్యా నీకే నా స్తుతి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు నీకు నాకు ప్రతి ఒక్కరికి సహాయకుడై ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉత్తరమిస్తాడు. 34వ కీర్తనలో మనం చూసినట్లయితే మరొక మాట మనకి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఆయన చెప్తున్న మాటలు చూడండి. 34వ కీర్తనలో ప్రభు తెలియజేస్తున్నటువంటి ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. 34వ కీర్తనలో చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడో, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని, దేవుని స్తోత్రం, ఏం చేయాలంటండి, శ్రమలు, శ్రమలన్నింటి నుంచి, ఆపదలు ఉన్నాయే, శ్రమలు ఉన్నాయి, ప్రమాదాలు. నువ్వు నిజంగా దేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేయగా ప్రార్థన చేయగా నీ పాపము నుండి విడుదల పొంది నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత నీ ప్రార్థనకి ప్రతిఫలం ఉంది. ఏ సమస్య అయినా పరిష్కారం ఉంది ఖచ్చితంగా ప్రార్థన ద్వారానే. ఉందా లేదా చెప్పండి, ఉందా లేదా? హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో నేను చరిత్ర చెప్తున్నా, సమస్యకు పరిష్కారం ఎలా ఉందో చెప్తున్నా. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో హామాన్ అనే వ్యక్తి యూదుల మీద పగబట్టి యూదులందరినీ సంహరించాలని, ఒక్కరిని కూడా మిగల్చకుండా అందరినీ ఒకే రోజు ఒకే తారీఖున ఒకే నెలలో అతమార్చాలనే ప్రయత్నం చేశాడు. చెరపకురా చెడేవన్నారు. చెరపకురా, ఎవడైనా చెడగొట్టాలనుకుంటే ముందు పోయేది ఎవడంటే చెడగొట్టాలనుకున్నవాడు పోతాడు. ఎవడైనా పడగొట్టాలనుకుంటే ముందు ఎవడు పోతాడంటే పడగొట్టాలను ఇల్లేవాడే పడిపోతాడు. ఎప్పుడైనా గమనించండి, నీ ముందు ఎటువంటి ప్రమాదం ఉన్నా నువ్వు ధైర్యంగా నిలబడితే అది నిన్ను ఏమీ చేయలేదు. డోంట్ టచ్, నిన్ను తాకదు. ఎటువంటి ప్రమాదమైనా తప్పించుకోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. నీకైనా కావచ్చు, నీ కుటుంబీకులకైనా కావచ్చు, నీ స్నేహితులకైనా కావచ్చు, మరి ఎవరికైనా కావచ్చు, ఎటువంటి ప్రమాదం ఉన్నా ఆయుధం ఒక్కటే. ఏంటది చెప్పండి, ఏంటది? తిని పడుకోవటమా, ఏడుతూ కూర్చోవటమా, ఏమండి, తిని పడుకోవటమా, ఏడుతూ కూర్చోవటమా? గట్టిగా చెప్పండి. వినపడాల, ఏం వినపడాల, మీరు చెప్పే మాటలా కదా నాకు వినపడి. నీకు వినపడిందా బాబు? నా వినపడిందా, నీకు వినపడిందా? దేవుని స్తోత్రం. ఏం కావాలమ్మా? చాలామంది చేసే పని ఏంటంటే ముందు ముఖాన్ని ఏడుపు, ఏడుతూ మొదలెడతారు. ఏడిపే పరిష్కారం కాదు. ఏడితే వల్ల కన్నీళ్ళు కారితే తప్ప ఎటువంటి లాభమో లేదు. కొంతమంది చేస్తారంటే ఎవడో ఆర్తా తీర్తారని వచ్చిన వాళ్ళకల్లా చెప్తూ ఉంటారు, వచ్చేవాళ్ళకల్లా చెప్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళకల్లా చెప్తారు, కనపడేవాళ్ళకన్నా అందరికీ నీ జీవితాన్ని నువ్వే సాటింపేసుకుంటావు, నీ సమస్యను నువ్వే సాటింపేసుకుంటున్నావు,
నీ గురించి నువ్వే చెప్పేసుకున్నావు. బాధ పెరుగుతుందా తగ్గుతుందా చెప్పండి. హల్లెలూయా. ఈ విషయాన్ని తెలుసుకున్న మృతికే ఏం చేస్తాడంటే ఇస్తారు, కౌరు పంపిస్తాడు, అమ్మా మన జాతి అంతటికి ప్రమాదం మూడింది, శాసనం మొదలైంది, అందరినీ చంపటానికి హామాను కుట్ర పన్నుతున్నాడు. ఈ విషయాన్ని తీసుకెళ్ళి రాజుగారికి చెప్పమంటే ఆమంటది, నేను ఇంతవరకు రాజుని కలవలేదు, మాట్లాడలేదు, ఏ విషయాన్ని తర్కించలేదు, ఆయన పిలిచినప్పుడు తప్ప నేను వెళ్ళటానికి అవకాశము లేదు అన్న. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటాడు, ఒకవేళ ఆమె రాణి అయ్యిందని చెప్పేసి అనుకుంటుందేమో, ఆమె కూడా యూదుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అన్న విషయం మర్చిపోవద్దని చెప్పు, మాతో పాటు ఆమె కూడా మరణం ఉన్నట్లెక్కే. ఏం చేయాలప్పుడు? పరిష్కారం ఏమైనా ఉందా? పరిష్కారం ఉందా? పరిష్కారం చేసేవాడు ఉన్నాడా లేడా చెప్పండి. అప్పుడు చెప్తుంది రాణిగారు, ఎస్తేరు గారు అన్నది, ఈరోజు నుంచి 3 దినాలు ఉపవాసం ఉండమని చెప్పు. నేను కూడా ఉపవాసం ఉంటా, ఉపవాసం ఉండి దేవునికి మర్రా పెడదాం. దేవుని స్తోత్రం. ఏం చేయాలమ్మా గట్టిగా చెప్పండి. సమస్య పరిష్కారం దేని ద్వారా ఉంది? డబ్బు ద్వారానా? రికమెండేషన్ ద్వారానా? చెప్పండి. ప్రార్థన ద్వారా. దేవుని స్తోత్రం. ఎటువంటి ప్రమాదం ఇది? ఒక్కడికైతే కాదు, జాతి మొత్తానికి వచ్చిన ప్రమాదం. నాకెందుకు నేను తప్పించుకుంటా కానీ ఛాన్స్ లేదు. నేను తప్పించుకోవచ్చు అనుకుంటే ఛాన్స్ లేదు. హల్లెలూయా. ఎప్పుడైనా ఎవరికైనా ప్రమాదం సంభవిస్తే నాకెందుకులే అని మాత్రం నువ్వు అనుకో. వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళ అవసరం కోసం ప్రార్థన చేయి, వాళ్ళకున్న సమస్య కోసం ప్రార్థన చేయి. వాళ్ళు ఖచ్చితంగా విడిపించబడతారు, రక్షించబడతారు, విమోచించబడతారు, దేవుని సంరక్షణలో ఉంచబడతారు. హల్లెలూయా. ఆమె కూడా వెళ్ళి ఏమండి వస్త్రాలన్నీ తీసి గోనె పట్ట కట్టుకుని బూడిద నెత్తి మీద వేసుకుని మోకరించి ప్రార్థన చేయటం మొదలెట్టింది. అక్కడ మృదుగా చేస్తున్నాడు, యూదులందరూ చేస్తున్నారు, రాణిగారు ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇందాక యాకోబు సమస్య పరిష్కారం కోసం ఏం చేశాడు? దేవుని వద్ద మొర్ర పెట్టాడు. హల్లెలూయా. ఫలితం దొరికిందా? దొరికిందా లేదా? ఇక్కడ ఎస్తేరు, మృతికయ్యి, వారి సమాజం మొత్తం ప్రార్థనలో ఉన్నారు. అయ్యా ఈ ప్రమాదాన్ని తప్పించు, ఈ కుట్రను తప్పించు, మాకు వస్తున్నటువంటి ఈ యొక్క మరణాంతకరమైన ఈ ప్రభావాన్ని తప్పించు, ఈ శిక్షను తప్పించు అని ప్రార్థన చేశారు. హల్లెలూయా. అందుకే అన్నాడు శ్రమల నుండి. ఎక్కడి నుంచి అండి? చదవండి. నీతిమంతులు మొరపెట్టగా అమ్మా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటి నుంచి వారిని విడిపించును. హల్లెలూయా. దేవుడు ఆలకిస్తాడు. నువ్వు నిజముగా ఒక సమస్య కోసం ప్రార్థన చేస్తే సమస్యకు పరిష్కారం ఉంది, ప్రమాదము తప్పుతుంది, అపాయము తప్పుతుంది. హల్లెలూయా. ప్రార్థన మనం చేయట్లే ప్రార్థన. అందరి గురించి ఆలోచిస్తాం కానీ అన్ని సమస్యలు తీర్చగలిగిన దేవుని దగ్గరికి వచ్చి సంభాషణ మాత్రము చేయట్లా. అయ్యగారండి మా కోసం చేస్తున్నారా? అమ్మగారండి మా కోసం చేస్తున్నారా? అనే మా కోసం చేస్తున్నావా? తమ్ముడు మా కోసం చేస్తున్నావా? ఏంటిది ఏం చేయాలి? నువ్వేం చేస్తావు? నెత్తి మీద పెద్ద సమస్యను పెట్టుకున్నప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి?
దాన్ని తీసి దాన్ని ఎవడో తీసేస్తే నీ చేయి కూడా కావాలిగా. నువ్వు కూడా ప్రార్థన చేయాలా వద్దా చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రార్థన నీకు విజయం ఇస్తుంది. శాస్త్రాలను మార్చగలవాడైనా ఆ ప్రార్థన వల్ల, ఎస్తేరు ప్రార్థన వల్ల, మొర్దెకాయి ప్రార్థన వల్ల, ఆ సమాజము వారు చేసిన ప్రార్థన వల్ల పెద్ద సమస్య ప్రమాదం. హామాను యూదులను సంహరించదలిచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలనని, ఊరు అనగా చీటి వేయించుచుండగా ఎస్తేరు రాజు వెనుక వచ్చి, రాజు అతను యూదులకు విరోధంగా తలచిపెట్టిన చెడు యోచన. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రార్థన? రాజు తెలుసుకున్నాడు ఏంటి, ఏం జరగబోతుంది, అసలు ఏం జరగబోతుంది అంటే యూదుల మీదకి వచ్చినటువంటి వచ్చే ప్రమాదము హామాను తలపట్టాడు. హామాను వారిని అత్తమార్చడానికి చూస్తున్నాడు అన్న విషయాన్ని రాజుకు వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రమాదంలో ఎవరు పడ్డారు చెప్పండి? ఇప్పుడు ప్రమాదంలో ఎవరు పడ్డారు? వాళ్ళకు వచ్చిన అపాయం తప్పుతుంది. ఇప్పుడు ప్రమాదం ఎవరికి వచ్చింది? ఎవడైతే కుట్ర పన్నాడో, ఎవడైతే ఎవడి దురే ఆలోచన చేశాడో, ఎవరైతే హతమార్చాలనుకున్నాడో, ఎవడైతే ఏమంటే జాతి మొత్తాన్ని తుదిముట్టించాలనుకున్నాడో, వాడికే వచ్చింది ప్రమాదం. అందుకని ఎవడు తీసిన గోతలో వాడే పడతాడు. హల్లెలూయా. కాబట్టి నీ గురించి ఎవడైనా ఏమని తప్పుగా ఆలోచించినా, నిన్ను ఎవరైనా ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనుకున్నా, నువ్వు చేయవలసిన పని ఏంటంటే తిరుగుబాటు కాదు. తిరుగుబాటు చేయటం వల్ల పరిష్కారము లేదు. ఒక్కటి మాత్రమే చేయి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఈయన అన్నాడుగా కీర్తన గ్రంథం 23లో ఏమన్నాడు? నా శత్రువులు ఎదుట నాకు భోజనమును సిద్ధపరచితివి. ఆమేన్. హల్లెలూయా. ఎవడు నీకు శత్రువో వాడే మిత్రుడిగా మారబోతాడు. ఎవడు నిన్ను నాశనం చేయాలనుకున్నాడో వాడే నాశనం అవుతాడు. ఎవడు నిన్ను పడగొట్టాలనుకున్నాడో వాడే పడిపోతాడు. ఎవడు నీకు విరుద్ధంగా ఉన్నాడో వాడికే విరుద్ధమైన తీర్పు రాబోతుంది. ఎస్, దేవుని స్తోత్రం. నిజమే కదా. రాత్రి ఒక వ్యక్తి వచ్చాడు. ఇంచుమించు 5 సంవత్సరాలు అంట ఆయన వచ్చి ఇక్కడికి. 5 వెళ్ళిపోయినాయి అంటున్నాడు. 5 సంవత్సరాలు 2020లో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అన్నాడు. ఏంటయ్యా అంటే ఆయన చెప్తున్నాడు, తన భార్య తన వద్ద నుండి విడిపోయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ తన 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత భర్త మీద కేసు వేసింది. కేసు వేసి ఏం చేసిందంటే ఆమె వేరే వ్యక్తితో కమిట్ అయిపోయింది. అప్పుడు ఆ టైంలో ఆయన వచ్చాడు ఇక్కడికి. అయ్యా, నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది, నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది, నా మీద కేసు వేసింది, వేస్తే వేసిందిలే అనుకున్నాను, తిరిగి అతను నాతో ఆమె నాతో ఉండకుండా వేరే వ్యక్తితో ఉంటుంది, ఆ కేసు నేను గెలుతానా, ఆమె గెలుతుందా అని అడిగాడు. నేను చెప్పాను, నువ్వు గెలవు, ఆమె గెలదు, కేసు కొట్టివేయబడద్దు అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఏం చెప్పాను? నువ్వు గెలవు, ఆమె గెలదు, ప్రభునామంలో చెప్తాను, కేసు కొట్టివేయబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2 నెలల క్రితం కేసు కొట్టేశారంట. ఏమైందంటండి? 2 నెలల క్రితం కేసు కొట్టేయగానే ఎవరు గుర్తొచ్చారంటే గండ్రం చర్చి గుర్తొచ్చింది. గండ్రం బాలసంగారు గుర్తు వచ్చాడు. ఆ రోజు వెళ్ళిన అప్పుడు ఆ కేసు కొట్టి వేస్తాడని చెప్పాడు ఆయన. పరిశుద్ధాత్మతో నింపబడి ఖచ్చితంగా నెరవేరింది. 2వ విషయం ఏం చెప్పానంటే, నీ పిల్లలు నీ దగ్గరికి వచ్చేస్తారు. ఏం చెప్పానండి? నీ పిల్లలు నీ దగ్గరికి వచ్చేస్తారు. ఆ 2 పిల్లలు తన దగ్గరకు వచ్చేసారు. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.